हेलो एवरीवन, वेलकम टू माय चैनल। ईरोज मन चैनल लो चापल पुलसनी परफेक्ट गा एप्पुडु चेसिना ओकेलागा रुचिगा रावालंटे एला चेसुकोवालो चेसि चूपिंचबोतुन्नानु। चाला ईजीगा ई ट्रेडिशनल मेथड तो ए चापतो अयिना ई चापल पुलसनी चाला रुचिगा तयारु चेसुकोवच्चु। मरि इंका लेट चेयकुंडा एंतो रुचिगा उंडे ई कम्मनैन चापल पुलसनी एला तयारु चेसुकोवालो चूसेयंडि। ఫస్ట్ అయితే ఈ రెసిపీ కోసం ఒక బౌల్ తీసుకొని దీనిలోకి 50 గ్రాముల చింతపండుని యాడ్ చేసుకోండి। దీనిలో పీచులు పిక్కలు లేకుండా శుభ్రంగా ఒకసారి వాష్ చేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని కొంచెం సేపు నానబెట్టుకోండి। ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి 2 ఉల్లిపాయలను ఈ విధంగా కట్ చేసుకొని దీన్ని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోండి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద బాండి పెట్టుకొని దీనిలోకి 50 గ్రాముల నూనెని యాడ్ చేసుకోండి। నూనె వేడయ్యాక దీనిలోకి 2 ఇంచుల దాల్చిన చెక్క అలాగే ఒక బిర్యానీ ఆకు వేసుకొని దీన్ని కొద్దిగా ఫ్రై చేసుకోండి। ఇప్పుడు దీనిలోకి ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ని యాడ్ చేసుకోండి। అలాగే 5-6 పచ్చిమిర్చిని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి। ఈ ఉల్లిపాయ పేస్ట్ లో ఉన్న పచ్చి వాసన అంతా పోయి ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే కారానికి తగ్గట్టుగా 2-3 టేబుల్ స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోండి। ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా 2 నిమిషాల పాటు కలుపుకోవాలి। ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఫ్రెష్ గా ప్రిపేర్ చేసుకొని యాడ్ చేసుకోండి। దీనిలో ఉన్న పచ్చి వాసన అంతా పోయేంత వరకు 2 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి। ఇప్పుడు దీనిలోకి ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి ఈ విధంగా గుజ్జు తీసుకొని యాడ్ చేసుకోండి। గ్రేవీకి తగ్గట్టుగా చింతపండు పులుసును అలాగే అవసరమైతే కొన్ని నీళ్లు పోసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి। అలాగే ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కొత్తిమీర అలాగే 2 రెమ్మల కరివేపాకును యాడ్ చేసుకోండి। ఈ విధంగా కలుపుకుంటూ 2 నిమిషాల పాటు ఈ గ్రేవీని ఉడికించుకోవాలి। ఇప్పుడు దీనిలోకి ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను యాడ్ చేసుకోండి। ఇప్పుడు ఇంకా దీనిపైన మూత పెట్టి 5 నుండి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। మధ్య మధ్యలో ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా గరిటె పెట్టకుండా ఈ విధంగా కలుపుకోవాలి। ఇప్పుడు ఇంకా దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని యాడ్ చేసుకోండి। ఈ మసాలా పొడులు ఈ గ్రేవీలో కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి। ఇప్పుడు ఇంకా చివరగా దీనిలోకి 2 రెమ్మల కరివేపాకును యాడ్ చేసుకోండి। 2 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోండి। చూస్తుంటేనే నోరూరించే మన కమ్మనైన చేపల పులుసు రెడీ అయిపోయింది। మీరు గనక ఈ విధంగా చేపల పులుసు ట్రై చేశారంటే ఒక్క ముక్క కూడా వదలకుండా తినేస్తారు। మరి ఈ చేపల పులుసు మీకు నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి। మరిన్ని ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।